నేను తీసిన అన్నదాతా సుఖభావ సినిమా ఆడియో దేవుడిదలో చాలా మంచి సక్సెస్ అయిందండి. దాని కారకులైన ఆ ప్రజాకవులకు నా వందనాలు చెప్తూ, ముఖ్యంగా నేను తీసిన ఈ సినిమా ఏమైతే ఉందో రైతు గురించి, ఆ రైతు తన జీవితం, తన గొప్పతనం, తన త్యాగం, ఆయన కష్టాలు, నష్టాలు, పోరాటాలు సమస్తం కూడా ఈ అన్నదాత సుఖభావాలను స్పృశించానండి. May 18 రిలీజ్ చేసే సినిమా చూసిన ప్రేక్షక దేవుళ్ళందరూ మెచ్చుకున్నారండి. అయితే నా సినిమాకి యూత్ ఎవరు రాలేదు, కేవలం ఆ రైతు సోదరులు, రైతు కూలి సోదరులు, నన్ను దయదలిసి ఆ బుద్ధిజీవులు వారే వచ్చారండి. మంచి పేరొచ్చి కూడా నేను నలిగిపోయిన ఎండాకాలం ఇచ్చిన తర్వాత. కారణం ఏంటంటే, ఆ రైతాంగం ప్రజలు చూసి, ఆ రైతులు బయటకు వచ్చే పెద్దలు, నారాయణమూర్తి అన్న ఇంత గొప్ప సినిమా రైతుకు తీసావు, అలాంటిది నువ్వు ఇంత మండుటెండలో ఎందుకు సినిమా రిలీజ్ చేసావు, నీ అన్నీ కూడా ఏసీ థియేటర్లు అవి కూడా కాదు, మాల్స్ కాదు, అవి కూడా మాకు పెద్ద రావు, నానేసీ థియేటర్లు వేసావు, ఈ ఉడకపాతలో ఉక్కపాతలో మేము పనిగట్టుకుని నీ సినిమా వచ్చాము, ఇంత మంచి సినిమాని ఎండాకాలం బదులు వాతావరణం చల్లబడితే వేసి ఉంటే మేము ఇంకా చాలామంది రైతులమి, రైతు కూలీలమి, చాలామంది చూసేవాళ్ళు, మిగతా సమాజంలో అనేక వర్గాలు కూడా చూసుండేవారు, రైతు గొప్పతనం అందరికీ తెలిసి ఉండేది అని ఒక మంచి మాట చెప్పాడు మహానుభావుడు రైతన్న. సో నేను అప్పుడు 18 చేసిన తర్వాత రిమైనింగ్ సెంటర్స్ అప్పుడే నేను ఆపేసుకొని, ఇప్పుడు వాతావరణం చల్లబడుతుందండి, 7 July సినిమా రిలీజ్ చేస్తున్నాను సార్, దాన్ని సహకరిస్తున్న ఎగ్జిబ్యూటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, ముఖ్యంగా ఈ సినిమాలో వంగపండు ప్రసాదరావు గారు, గద్దరన్న, గోరెట్టంకన్న, సుద్దాల సౌతేజ్ గారు చాలా గొప్ప పాటలు రాశారండి. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గద్దరన్న, వంగపండు ప్రసాదరావు గారు, గోరెట్టంకన్న, వందేమా శ్రీనివాస్, పవన్ చరణ్, తేలివిజయ, వీళ్ళందరూ చాలా గొప్పగా పాడారు పాటలు, మంచి ఇట్టేవే. ఆదిత్యవారు నా ఆడియో రిలీజ్ చేశారు, వారి నా ధన్యవాదాలు. సో ఆడియా బాగా ఆడుతుంది, బాగా సక్సెస్ అయింది కాబట్టి, శ్రోతలు బాగా మెచ్చుకుంటున్నారు కాబట్టి ప్లాటినం డిస్ఫంక్షన్ చేస్తున్నాను సార్. దానికి వచ్చిన పెద్దలందరికీ వందనాలు చెప్తూ ఈ సభని ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్. 1995 నుండి ఇప్పటి వరకు భారతదేశంలో 3,25,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్స్ ఏ వెరీ బిగ్ కెలామిటీ. ఇదొక జాతీయ సమస్యగా పరిగణించి, గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమ్మడిగా మీట్ అయ్యి రైతులు ఆత్మహత్యలు ఆపాలి అనేది ముఖ్యంగా సినిమా ద్వారా చెప్పా. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు. ఓ రైతులారా, ఓ అన్నదాతలారా, మీరు ప్రపంచానికి అన్నం పెడుతున్న మహనీయులు, సకల సరాసర జీవరాశికి మనుగడ మీ రైతు. పొద్దు తనను తాకక ముందే నాగల్ని భుజాన్ని మోసుకుని వెళుతూ సిలువులా మోస్తున్న కరుణామయుడు మీరు. అలాంటి అన్నదాత మీరు బ్రతకాలి, బతుకుపోరు చేయండి, ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పే చిత్రం ద్వారా. అలాగే 2వ పాయింట్, ముఖ్యంగా రైతు ఆత్మహత్య చేసుకుని ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి, ముఖ్యంగా మనందరూ రైతు బిడ్డలమే, మనందరూ రైతులమే, మనందరూ రైతులు పెడుతున్నాను తిట్టడం వాళ్ళమే, మరి ఎవరు చేయాలి? ప్రభుత్వాలే చేయాలి, పాలకులే చేయాలి. అందుకనే రైతుల ఆత్మహత్య నివారణ చేయడం కోసం ఏమి చేయాలని భారతదేశంలో అనేక గవర్నమెంట్లు, అనేక ప్రభుత్వాలు అనేక విధంగా కమిషన్లు పెట్టాయి. ఒక జైతి ఘోష్, ప్రొఫెసర్ జైతి ఘోష్, JNTU ప్రొఫెసర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఆమె, ఆవిడ కమిషన్ పెట్టారు. అలాగే ఒక డాక్టర్ రాధాకృష్ణన్ కమిషన్ పెట్టారు. అలాగే ఒక డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేశారు, కమిషన్ పెట్టారు. ఎన్నో కమిటీలు పెట్టారు భారతదేశంలో రైతులు ఆత్మహత్య లాగాలంటే ఏం చేయాలి, రైతు బాగుండాలంటే ఏం చేయాలని. అలాంటి దశలో ఎన్ని కమిటీలు పెట్టినా, ఎన్ని చేస్తున్నా సరే, ఆ కమిటీలు పెట్టడం సరిపోయిందే కానీ అవి ఏమి సూచించాయో ఆ సూచనలు మాత్రం ఏ గవర్నమెంట్ ఇప్పుడు దాకా కూడా అమలు తరపు రావు. అన్నింటిలోకి ముఖ్యమైనది 2004 డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఏమైతే ఏర్పాటు చేశారో, ఆ మహనీయుడు డాక్టర్ స్వామినాథన్ గారు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన 2004 నుంచి 2006 వరకు, అక్టోబర్ 2006 వరకు డాక్టర్ స్వామినాథన్ గారితో పాటు ఆ సభ్యులందరూ కలిసి మొత్తం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ను పరిశోధించి భౌగోళిక పరిస్థితులను, అక్కడ వినియోగదారులకు అవసరాలను
ఆ ఏం పంటలు పండుతాయో ఏ అవసరాలు ఉంటాయో మొత్తం క్షుణ్ణంగా పరిశోధించి సమస్తం కూడా క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసాయి. రైతు ఆత్మ చేసుకుని ఉండాలంటే ముందు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈ భూతల మీద ప్రతి ఒక్కరూ తాను పండించే వస్తువు కానీ పంటకు కానీ రేటు నిర్ణయిస్తాడు, ప్రొటెక్ట్ కానీ తాను పండించే పంటకి రేటు నిర్ణయించింది ఒకే ఒక రైతు. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.